हेलो गाइस वेलकम टू फिल्मी फोकस नंदमूरी तारक रत्न अकाल मरण वार्ता नंदमूरी कुटुंब सभ्युल्ने कादु इंडस्ट्री वर्ग सभ्युल्ने अलागे तेलुगु वारंदर्नी कूडा एंतगानो कलिचिवेसिंदी सो नंदमूरी वारसुडिगा सिनिमाल्लोकी एंटर अयिन तारक रत्न ओक सक्सेस्फुल हीरोगा पेरु तेच्चुकोलेकपोयिनप्पटिकी आयन पेरु मीद इप्पटिकी ओक वर्ल्ड रिकॉर्ड उंदी अलागे आयन पर्सनल विषयालु कूडा मनकु तेलियनिवेन्नो उन्नायि सो अवन्नी वीडियोलो चूद्दाम नंदमूरी तारक रत्न पेर मीद उन्न वर्ल्ड रिकॉर्ड एंटंटे ఎవరైనా హీరోగా కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒకటి లేదా రెండు సినిమాలతో తెరంగేట్రం చేస్తారు బట్ నందమూరి తారక రత్న మాత్రం ఒకేసారి 9 ఫిల్మ్స్ను అనౌన్స్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మనకు తెలిసిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో పాటు ఇంకొక 8 సినిమాలు కూడా అదే రోజున ప్రారంభమయ్యాయి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వాటిలో కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అవ్వలేదు అండ్ రిలీజ్ అయిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ను ఆకట్టుకోలేదు ఒకటో నెంబర్ కుర్రాడుతో పాటు చేసిన యువరత్న తారక్ నో భద్రాద్రి రాముడు ఇలా ఈ కొన్ని ఫిల్మ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి కొన్ని పెద్ద బ్యానర్లో టాప్ డైరెక్టర్స్తో స్టార్ట్ అయినప్పటికీ రిలీజ్ అవ్వకుండానే ఆగిపోయాయి తర్వాత డైరెక్టర్ రవిబాబు డైరెక్ట్ చేసిన అమరావతి మూవీలో ఫస్ట్ టైం ఒక నెగిటివ్ రోల్తో అలరించారు తారక రత్న అండ్ ఆ తర్వాత అలా అడపాదడపాగా కొన్ని పాత్రలు చేస్తూ ఓవరాల్గా 21 ఫిల్మ్స్లో యాక్ట్ చేశారు ఆయన లాస్ట్గా కనిపించిన సినిమా సారథి 20 ఇయర్స్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారక రత్న గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ పాపం సక్సెస్ఫుల్ హీరోగా అనిపించుకోలేకపోయారు బట్ 20 ఏళ్లలోనే ఒకే రోజు 9 ఫిల్మ్స్ అనౌన్స్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఏకైక హీరోగా ఈ ప్రపంచం మొత్తంలోనే ఒకే ఒక్కరుగా నిలిచారు తారక రత్న సినిమాల పరంగా పెద్ద హీరో కాలేకపోయినా వ్యక్తిత్వ పరంగా ఆయనంటే అందరికీ అపారమైన గౌరవం అందరినీ ఆప్యాయంగా పలకరించడం కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ఇలాంటి వాటిలో తారక రత్న ఎప్పుడూ ముందుండేవారు అండ్ ఇలాంటివి చేస్తూ మనిషి నుండి ఒక మహామనిషిగా ఆయన ఎప్పుడో ఎదిగారు రీసెంట్గానే పొలిటికల్గా యాక్టివ్ అయిన తారక రత్న నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ కూడా చెప్పింది బట్ ఈలోపే ఇలా జరిగిపోయింది ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2012లో పొలిటికల్ విజయసాయిరెడ్డి చెల్లెలు కూతురైన అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తారక రత్న ఈ పెళ్లి నందమూరి కుటుంబంలో ఎవ్వరికీ ఇష్టం లేకపోవడంతో వారిద్దరూ సంగీ టెంపుల్లో వివాహమాడారు అండ్ దీనివల్ల తారక రత్న నియర్లీ 4 కుటుంబానికి దూరమయ్యారు బట్ బాలకృష్ణకు మాత్రం తారక రత్న అంటే ఎంతో ప్రేమ తర్వాత బాలయ్య ఆయనను అక్కున చేర్చుకున్నారు అండ్ మనం చూసాం తారక రత్న ఇలా హఠాత్తుగా కుప్పంలో పడినప్పుడు బాలయ్య ఎంత మనోవేదనకు గురయ్యారు కానీ ఏం చేస్తాం డాక్టర్లు ఎంత ప్రయాసపడినా నందమూరి అభిమానులు తెలుగు వారందరూ కూడా ఎంత ప్రార్థించినా తారక రత్న అయితే మనం కోల్పోయాం ఇది చాలా బాధాకరమైన విషయం దట్స్ ఆల్ ఫర్ నౌ మళ్ళీ కలుద్దాం బై